కర్నూలు జిల్లా బనగానపల్లి నియోజకవర్గం సంజామల కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న 10 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్గా నమోదైంది. దీంతో బాధిత విద్యార్థులను ఇంటికి పంపించారు. సమాచారం తెలుసుకున్న విద్యాశాఖ అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ వేణుగోపాల్ కస్తూర్బా పాఠశాలను సందర్శించి కరోనా వైరస్ సోకడానికి సంబంధించిన సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కళాశాలలో చదువుతున్న ఇంటర్ విద్యార్థులకు 10 మందికి కరోనా సోకిందని, వారిని వెంటనే హోం ఐసోలేషన్కు తరలించడం జరిగిందన్నారు. అలాగే పాఠశాలలోని మిగతా విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించి ఫలితాల అనంతరం జిల్లా కలెక్టర్తో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పాఠశాలల్లో ఉన్న మిగిలిన విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు. పాఠశాలలో పాజిటివ్ కేసులు గుర్తించినప్పటికీ స్పెషల్ ఆఫీసర్ శ్రీలేఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. 10 మంది బాలికలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అవడంతో బాలికల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మరి వెంటనే ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడికి వచ్చి పరిస్థితి సమీక్షించాం. నేను, మరి అలాగే మెడికల్ ఆఫీసరు, ఎండిఓ గారు, ఎంఈఓ గారు, యుఆర్బి పంచాయత్ సెక్రటరీ అందరూ కూడా వచ్చి పరిస్థితి సమీక్షించి తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటంటే, వెంటనే 10 మంది విద్యార్థులకు ఇక్కడ కోవిడ్ పాజిటివ్ వచ్చింది కాబట్టి మిగతా పిల్లలందరినీ కూడా ర్యాపిడ్ టెస్టులు, అలాగే ఆర్టీపీసీఆర్ టెస్టులు రెండు కూడా చేయించేసి వాటిలో మరి ఎంతవరకు ఇన్ఫెక్షన్ అనేటువంటి స్ప్రెడ్ అయింది అనేటువంటి దాన్ని బట్టి మరి స్కూల్ క్లోజ్ చేయాలా లేదనేటువంటి నిర్ణయం తీసుకుంటాం. సో అలాగే ఇక్కడ మనం తీసుకున్నటువంటి జాగ్రత్తలని గురించి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి గురించి జిల్లా కలెక్టర్ గారికి నివేదిక సమర్పిస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ 268 పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళు 10 మంది విద్యార్థులకి ఇక కోవిడ్ పాజిటివ్ రావడం జరిగింది. దాంట్లో 8 మంది సీనియర్ ఇంటర్ విద్యార్థులు, అలాగే 2 జూనియర్ ఇంటర్ విద్యార్థులు, మరి సీనియర్ వాళ్ళందరినీ కూడా హోమ్ ఐసోలేషన్కి విత్ ప్రికాషన్స్ మెడికల్ కిట్స్ ఇచ్చేసి పంపడం జరిగింది. మరి 8 మంది సీనియర్ ఇంటర్ విద్యార్థులకి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆర్ఏఓ గారిని రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళకి స్పెషల్ అరేంజ్మెంట్స్తో ఎగ్జామినేషన్స్కి అలా చేయమని చెప్పేసి రిక్వెస్ట్ లెటర్ పెట్టాము. తగినటువంటి చర్యలు తీసుకుని వాళ్ళకి ఎగ్జామినేషన్స్ ఖచ్చితంగా కండక్ట్ చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల పరిసరాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుకొని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పూర్తిగా శానిటైజ్ చేసి, అలాగే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తగినటువంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి పాఠశాల స్థాయిలో బయాలజీ టీచర్ మరియు పీఈటీ ఇద్దరిని కూడా ఇక నోడల్ కమిటీగా కన్వీనర్స్గా వాళ్ళు పెట్టడం జరిగింది. పాఠ ప్రతి పాఠ